న్యూస్కి స్వాగతం. అనపత్తి మండలం కుతుకులూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద COVID-19 కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని, దేశమంతా 21 రోజులు లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పేదలకు భోజన సదుపాయాన్ని కల్పించడం కోసం కుతుకులూరు తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సుమారు 500 భోజన ప్యాకెట్లను పేదలకు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవనందారెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు చక్రవర్తి రెడ్డి, సత్తిరెడ్డి తిరుమల రెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు. కరోనా తీవ్రంగా వ్యాపించి ఉన్న సందర్భంలో భారతదేశం పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు మరి రేపు 14వ తారీఖు వరకు లాక్డౌన్ ప్రకటించి అమలు చేస్తున్న పరిస్థితుల్లో అనేక మంది పేదలు ఆహారం లేక బాధపడుతున్న పరిస్థితి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేదలకి సుమారు 500 మందికి భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో భోజనం ప్యాకెట్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ ఈ కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క నిర్లిప్తత కారణంగా, ప్రభుత్వం యొక్క ఉదాసీనత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందడం జరుగుతూ ఉంది. రోజు రోజుకి పెద్ద ఎత్తున కొత్త కేసులు నమోదవడం జరుగుతూ ఉంది. ఇవాళ 5 కోట్ల మంది ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో ఉంటే 13-14 వందల మందికి మించి టెస్టులు జరగిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఎవరైతే వైద్య సేవలు అందిస్తూ ఉన్నారో ఆ డాక్టర్లకు కానీ, అదేవిధంగా పారామెడికల్ సిబ్బందికి కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ కనీసం N95 మాస్కులు ఇవ్వలేకపోతే, కనీసం సర్జికల్ మాస్కులు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా శానిటైజర్లు సప్లై చేయలేని పరిస్థితుల్లో ఉంది. పూర్తి స్థాయిలో పేదలను ఆదుకునే దిశగా నిత్యావసర వస్తువులు కానీ ఇతర ఉపయోగకరమైన ప్రయోజనాలు అందించడంలో కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలం కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒక చర్చ ఏర్పడింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా పనిచేసి ఉండేవారు, ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది అనేది కూడా ప్రజల్లో తీవ్రమైన చర్చ ఏర్పడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కన్నా కూడా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు వైద్య నిపుణులతో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, ప్రముఖులతో కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, పత్రికలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ప్రజలను చైతన్యవంతులు చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కరోనా వ్యాప్తి నిరోధకానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే ఇవాళ 500 మందికి ఇక్కడ భోజన సదుపాయం కల్పించిన తెలుగుదేశం పార్టీ కుతుకులూరు గ్రామ శాఖ కార్యవర్గాన్ని, ఇతర నాయకుల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతాం. Thank you.
వేస్ట్ అయిపోతుంది.